నేనే చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ కనుక సరిగా ఆడకపోతే యాజ్ సూన్ అస్ పాసిబుల్ ఆయన ఇంట్లో నుంచి గెంటేరు, ఇంట్లో నుంచి తరిమేరు. వాడు వేస్ట్, వాడు ఉండి వేస్ట్. వాడి వల్ల టీఆర్పీ ఉండదు, ఏముండదు. ఏంటంటే వాడు వచ్చి, వాడు ఎందుకు వచ్చినో అర్థం కావట్లేదు. వాడు ఎందుకు అంత కష్టపడి ఎందుకు వీడియోలు తీసినాడు అర్థం కాదు. పాపం వాడిని బదులు వేరే ఛాన్స్ ఇచ్చినా కూడా మంచిగా ఎంటర్టైన్ చేసి మంచిగా బిగ్ బాస్లో అందరినీ ఆదరించే అంత ఆదరించేవాడు. వాడు వచ్చి ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇదైతే నిజంగా హౌస్ మేట్స్ కూడా అందరూ రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళ మెచ్యూరిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇప్పుడు చూడాలి ఇంకా ఇంకా ఏం జరుగుతుందో, ముందు ముందు ఏ టాస్క్ ఉందో, ఎట్లా ఉందో, ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇప్పటికైతే నేను చెప్తున్నా, బాగా గేమ్ ఆడేది వాళ్ళు ఎవరైతే వీళ్ళే టాప్ ఫైవ్, నేను ఇంత పేరు చెప్పిన వాళ్ళు టాప్ ఫైవ్ వాళ్ళు తప్పితే సరిగ్గా ఎవరు ఫైట్ ఇవ్వట్లేదు. ఈసారి మళ్ళీ ఎంట్రీ కూడా ఉండొచ్చు, ఏమో చూద్దాం. మనం ముందుకు ముందు ఏదైతే పడుతుంది మాట్లాడలేము, మళ్ళా మీకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఆట ఇప్పుడు మొదలైంది, ఆట మస్తు రసవంతంగా సాగుతుంది. ఇప్పుడు ఏమంటే మన పల్లవి ప్రశాంత్ అంతా టార్గెట్ చేస్తున్నారు మనకు తెలిసిందే. కానీ ఇంత ఎంతమంది ఎన్ని టార్గెట్ చేసినా ఎన్ని చెప్పినా కూడా పల్లవి ప్రశాంత్ మాత్రం టాప్ టెన్ టాప్ ఫైవ్లా కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే బయట మీరెంత లోపల ఆయన ఎంత టార్గెట్ చేసి ఎంత హింసిస్తే ఎంత చేస్తే బయట అన్ని అంత ఒట్టు అంత సెంటిమెంటల్గా ఆయనకి పడతాయి. సో ఎవరికేం వాళ్ళు ఆడుకుంటే మంచిదని చెప్పి నా ఒపీనియన్, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. నేనేం చెప్తున్నా అంటే మన బిగ్ బాస్, ఇప్పుడు బిగ్ బాస్ ఉల్టా పల్టా ఉన్నారు కదా, ఏదైనా జరగచ్చు. ఇంకా చాలా ఇంకా దాని కూడా ఎంట్రీస్ కూడా ఉన్నాయి మధ్యలో, ప్లేస్ ఉల్టా మళ్ళా ఎవిక్షన్ పాస్ కూడా రావచ్చు. సో ఏదైనా జరగచ్చు, చెప్పలేము మనము. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. నాకైతే మంచిగా ఎవరు ఆడుతున్నారంటే మన శివాజీ ఇంకా రతిక, అమర్, సందీప్ మాస్టర్ ఇట్లా చాలా ఇలా వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళైతే కంపల్సరీ టాప్ ఫైవ్లో ఉంటారు అనుకుంటున్నాను. మిగతా వాళ్ళంటే గందరగోళంగా అది అయిపోయి ఏదో ఒకటి వెళ్ళిపోతారు రాదు, దానికైతే డౌట్ లేదు మనకి. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అని చెప్పి టార్గెట్ చేస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ని రైతు బిడ్డ అని చెప్పి ఎంత టార్గెట్ చేసినా కూడా కంపల్సరీ బిగ్ బాస్లో మాత్రం ఉంటాడు. అదంతా డ్యాన్స్ షో, అది మనం ఏం చేయలేం దాన్ని. నిన్న మొన్న జరిగిన టాస్క్లు అయితే మనకంతా అనిపించట్లేదు. ఇంకా మంచి మంచి ఫైట్ ఇచ్చే టాస్క్లు రావాలా. ఏదేమైనా మన బయట సపోర్ట్ మాత్రం గట్టిగా, పల్లవి ప్రశాంత్ చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు. కానీ ఒకటి ఫీలింగ్ ఏంటంటే బయట పల్లవి ప్రశాంత్ లోపల పోయినప్పుడు చాలా రైతు బిడ్డ చెప్పి అంత కష్టపడాన్ని వీడియో చేసి ఆయన లోపలికి వెళ్తే ఆయన ఇప్పుడు ఏం చేయకుండా రతిక దగ్గర ఏదో చిన్న చిన్న ట్రాక్లు అనిపిస్తుంది. అని బయట టాక్ అంత చాలా గలీజ్గా టాక్ ఉంది. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఎంతసేపు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి గేమ్ మీద మంచిగా ఆడితే, ఫోకస్ చేసి ఆడితే కంపల్సరీగా మంచిగా టాప్ ఫైవ్ అట్లా ఉంటాడు, కంపల్సరీగా వస్తాడు. దీంట్లో అయితే అసలు ఎటువంటి డౌట్ లేదు. లేదు ఇట్లానే ఆడుకుంటూ నేను ఆడియన్స్ ఏమన్నా అంటున్నాడు, నేను ప్రేక్షకులు నేను వీక్షిస్తాను మీరు చూడండి అంటున్నాను. ఇదైతే ఒకటి నచ్చట్లేదు. కానీ మిగతా ఇంకా వచ్చే వారంలో ఏమవుతుందో మనం చూడాలి.